సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్, ఒక చాలా అన్యూజువల్ బట్ ప్రాబబ్లీ మీకు యూజువల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం డాక్టర్ గారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే కన్సెప్షన్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఈ ఇన్సిడెన్స్ ఎంతవరకు మనకు కనిపిస్తుంది ఈ మధ్య, ఎందువల్ల? యాక్చువల్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది ఒకటి, మీరు అన్నట్టుగా ఓన్లీ ఫెలోపియన్ ట్యూబ్లో కాదు స్వప్న గారు, అన్ని ప్లేసెస్, అంటే ఎనీథింగ్ రాంగ్ ప్లేస్ని ఎక్టోపిక్ అని అంటాం. ఓహో, ఎస్. గర్భసంచి ఒకటి, గర్భసంచి లోపల వస్తే ఇట్ ఈస్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. గర్భసంచి లోపల బయట అంటే అది ఫెలోపియన్ ట్యూబ్స్లోనూ అవ్వచ్చు, ఓవరీలోనూ అవ్వచ్చు, లేదంటే అబ్డామినల్ ప్రెగ్నెన్సీస్. ఐ హావ్ సీన్ ఈవెన్ 20 weeks అబ్డామినల్ ప్రెగ్నెన్సీస్ కూడా చూసాము మేము. సో తెలియకుండా, అంటే ఇప్పుడు ఐవీఎఫ్ కాన్సెప్షన్స్ కానివ్వండి. సో మీరు కారణాలు అడిగారు. సో యూజువలీ ఆర్టిఫిషియల్ కన్సెప్షన్స్ ఎక్కువైపోయినాయి. యూజువల్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ మనకి ఆర్టిఫిషియల్ కన్సెప్షన్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే అది ఐయుఐ కానివ్వండి, ఓవులేషన్ ఇండక్షన్ కానివ్వండి. ఐయుఐ అంటే ఇంట్రాయుటరైన్ ఇన్సెమినైజేషన్. సో ఇవన్నీ కూడా ఫర్టిలిటీ టెక్నిక్స్ మనం యూజ్ చేసేవి. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అంటాం, అందరికి అర్థం అయ్యేది. సో వీటన్నిటిలో కూడా కొంచెం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ పర్సంటేజెస్ ఎక్కువ, కానీ అన్నీ ఎక్టోపిక్స్ అవుతాయి అని చెప్పకూడదు. సక్సెస్ రేట్స్ ఆర్ మోర్, 15-20% వీసీ ఎక్టోపిక్స్. అది పక్కన పెట్టేస్తే, ఇన్ కేస్ ఇప్పుడు జరిగేది అంటే మేబీ దిస్ ఇస్ అ రైట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్ ఆర్ ఫీమేల్స్. అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, వీటి యూసేజ్ ఎక్కువైపోయింది. ఐపిల్ ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, మేబీ వి షుడ్ నాట్ సే ఓన్లీ బ్రాండ్, దట్ ఈస్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అనే వాటికి మాత్రం డెఫినెట్గా మిస్యూజ్ ఎక్కువైపోయింది. సో ఏం జరుగుతుంది డాక్టర్ గారు, అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ తీసుకోవడం వల్ల వాళ్ళు అవాయిడ్ చేసాం అనుకునే ప్రెగ్నెన్సీ జరిగిపోతుందా? అది జరగటం కంటే యూజువల్లీ కన్సెప్షన్, దీంట్లో క్విక్గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఒకటి ఫస్ట్ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు దట్ గోస్ ఇన్ టు ది, అంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్తుంది. ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి ఇక్కడ స్పర్మ్స్ వచ్చి ట్యూబ్లో ఫస్ట్ కన్సెప్షన్ వచ్చి అక్కడి నుంచి గర్భసంచిలోకి మూవ్ అవుతుంది. ఇలాంటి ఏమైనా పిల్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే, అన్నెసెసర్లీ అక్కడ ట్యూబ్లో స్ట్రక్ అయిపోతుంది. సో ఆ ట్యూబ్ స్ట్రక్ అవ్వటం వల్ల, అంటే మోటిలిటీ తగ్గిపోయి ఆ ట్యూబ్లో స్ట్రక్ అవ్వటం వల్ల వీఆర్ గెటింగ్ ఎక్టోపిక్స్. సో ఈ యూసేజ్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ వితౌట్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్స్ కనుక తీసుకుంటే, అంటే రిపీటెడ్ యూసేజ్ వన్స్ ఆర్ ఇట్స్ ఓకే, కానీ అది కూడా డాక్టర్ సజెషన్స్ తీసుకునే చెప్తాం, ఎందుకంటే అందరూ ఫిట్ కాదు. ఇది ఒకటే కాకుండా, మేబీ ఐ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ, ఇంకొక కాంప్లికేషన్స్, అన్నెసెసరీ బ్లడ్ క్లాటింగ్స్ కానీ ఆ పిల్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం జనరల్లీ ఇలాంటి పిల్స్ అన్ని అవాయిడ్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్, ఈవెన్ ఆల్కహాల్ ఇంటేక్ మోటిలిటీ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్ని తగ్గించేస్తుందండి. సో ఎక్టోపిక్స్ ఎక్కువగా కూర్చునే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో బట్ మనకు తెలిసినంత వరకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రిస్కీయే కదా? ఇట్ ఈస్ రిస్కీ. ఎక్టోపిక్లో యాజ్ సచ్గా చాలామంది పాపం ఓపీలు అడుగుతారు, డాక్టర్ ఐ గాట్ ఎక్టోపిక్, నేను ఇది అన్ప్లాన్డ్, బ్యాడ్ లక్గా అన్నోన్ రీజన్స్తో చాలా మందికి వస్తాయి. ఐదర్ ఇట్ క్యాన్ బి సింపుల్ ఇన్ఫెక్షన్స్. సో సింపుల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటాయి. మనం అలా ఉన్నప్పుడు ఏం చెప్తాము అని అంటే, అడుగుతారు పాపం డాక్టర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గర్భసంచిలో పుష్ చేయడానికి మీ దగ్గర ఆప్షన్ లేదా అని. అలా ఉండదు, ఎందుకంటే గాడ్ గివెన్ మెకానిజం ప్రెగ్నెన్సీ, అది డెసిడ్యువల్ రియాక్షన్ అని అంటాం, అంటే చొచ్చుకుపోయే తత్వం. సో గర్భసంచిలో కనుక ఎండోమెట్రియంలో కూర్చుంటే చక్కగా చొచ్చుకుపోతుంది, అది ట్యూబ్లో ఉండి అది 9 నెలల ప్రెగ్నెన్సీ లాగా గర్భసంచిలో పెరుగుతుంది. అదే ట్యూబ్లో ఉందనుకోండి, దట్ ఈస్ వెరీ థిన్, మన ఫింగర్ కంటే సన్నగా ఉంటుంది. సో దానిలో కనుక చొచ్చుకుపోయి అది డిస్టెంట్ అవుతూ ఉంటే, అంటే బేబీ పెరుగుతూ ఉంటే, అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గాడ్ గివెన్ మెకానిజం, మన గర్భసంచి 9 నెలలు పెరిగే కెపాసిటీ ఉంటుంది, కానీ ట్యూబ్స్కి ఆ కెపాసిటీ ఉండదు. సో వెంటనే మనం సర్జరీ చేసి తీసుకోకపోతే అన్నెసెసరీగా ఆ ట్యూబ్ రప్చర్ అయిపోవటం కానీ, అన్నెసెసరీగా మన బొజ్జులో హిమోపెరిటోనియం, నేను 2 liters ఆఫ్ బ్లడ్ని కూడా చూశాను నేను పేషెంట్, ఎస్, పేషెంట్ కమింగ్, అంటే పేషెంట్ మన ఎమర్జెన్సీకి వచ్చేటప్పటికే వాళ్ళ బీపీ డౌన్ అయిపోవటం, కంప్లీట్గా పెయిల్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. సో దిస్ ఇస్ నథింగ్ టు గెట్ స్కేర్డ్ అండి. అందుకనే ఫస్ట్ విజిట్ ఎప్పుడు కూడా మిస్ అయిన తర్వాత ఒకసారి రండి, 7 weeks ఒకసారి స్కాన్ చేయించుకోండి, సైట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీస్ చూసుకోండి అనేది డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటాం. సో మీరు చెప్తున్న ఈ కేసెస్ అన్నీ కూడా ఇలా సడన్గా రప్చర్ అవ్వడం అనేది ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేయకపోవడం, అండ్ ఆ ప్లేస్లో ఏ ప్లేస్ అయితే రాంగ్ ప్లేస్ అనుకుంటున్నాం, ఆ రాంగ్ ప్లేస్లో ఆల్రెడీ శిశువు కొద్దిగా పెరగడం, కొంత పెరగడం, ఆ పెరగడం వల్ల అంత లేట్గా తెలుసుకుని అక్కడ రప్చర్ అయిన తర్వాత తెలియడం వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు ఇలా జరిగిందని చెప్పి. సో ఫస్ట్ మిస్ అవ్వంగానే పీరియడ్ వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా అవసరం అంటారు. ఎప్పుడు ఒకవేళ పెయిన్ ఉన్నా కానీ,
ఇన్ కేస్ బాగా సివియర్ అబ్డామినల్ పిల్లల పట్టుకునేటట్టు కనుక పీరియడ్ మిస్ అయిన తర్వాత అనిపిస్తే ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు, ఒకసారి వచ్చి స్కాన్ చేయించుకోండి అనే చెప్తాం. ఆర్ ఒక్కొక్కసారి దీనికి మేబీ లక్షణాలు బాగా అక్యూట్గా పెయిన్ రావటం, అంటే సివియర్ పెయిన్ రావటం, ఒక స్పాటింగ్ అవ్వటం, బ్లీడింగ్, ఇవన్నీ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో కనిపిస్తాయి. సో వచ్చి ఎప్పుడైనా స్పాటింగ్ అయినప్పుడు క్విక్గా ఒక స్కాన్ చేయించుకుంటే వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇది సొల్యూషన్ వచ్చేస్తుంది మనకి. రైట్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.